ఈ రోజుల్లో పెళ్ళి అనేది చాలా పవిత్రమైన బంధంగా మారిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, కానీ ఆ పెళ్ళి ఎన్ని రోజుల్లో నిలిచి ఉంటుందనేది మాత్రం పెద్ద ప్రశ్నే. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే నవదంపతులు అంటే పెళ్ళైన తర్వాత ముఖ్యంగా ఆ నవదంపతులకు ప్రైవేట్గా మంచిగా ఒక ఎంజాయ్మెంట్ కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు హనీమూన్కి వెళ్ళాల్సిందే. హనీమూన్కి వెళ్ళడం అనేది కొత్త దంపతుల హక్కు అని చెప్పచ్చు. ఇక అటు వధువు ఇటు వరుడు ఇద్దరు కూడా వాళ్ళ కొత్త జీవితం స్టార్ట్ అవ్వడానికి ఈ ఒక హనీమూన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ అదే హనీమూన్ ఒకరి జీవితంలో ఊహించని మలుపు తిప్పింది. అదేంటనేది ఒక్కసారి తెలుసుకుందాము. ఇది భారత్లోనే హనీమూన్ జరిగిందండి. ఒక సూపర్ షాకింగ్ విషయం జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఒక ఐటీ రంగానికి అంటే సాఫ్ట్వేర్ రంగానికి చెందిన భార్య భర్తలు ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్. అయితే ఇద్దరికి కూడా చాలా మంచి జీతం వస్తుంది. అయితే ఇక భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అలాగే భార్య కూడా మంచి ఉద్యోగం చేస్తుంది. ఇక భార్య పెళ్ళికి కొన్ని రోజుల ముందు భర్తని ఏమని అడిగిందంటే, హనీమూన్కి మనం విదేశాల్లోకి వెళ్దాము అని. అంటే విదేశాల్లో ఎందుకులే అన్నట్టుగా మాట్లాడితే, సరే విదేశాలు వద్దులే కానీ భారత్లోనే హనీమూన్ ప్లాన్ చేసుకుందామని గోవా లేదా సౌత్ ఇండియా పర్యటించాలని అంగీకారం కుదిర్చుకున్నారు. ఓకే, ఇంకా అలా కుదిరించుకున్న తర్వాత అంతా బాగానే ఉంది. పెళ్ళి అయిపోయింది, ఇక హనీమూన్కి వెళ్ళాలని చెప్పేసి భార్య చక్కగా అన్నీ కూడా సిద్ధం చేసేసుకుంది. కానీ ఆ భర్త షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే, గోవా ఫ్లైట్ ఎక్కించే బదులు అయోధ్యకి తీసుకెళ్ళాడు. అంటే కనీసం తనకు చెప్పకుండా అయోధ్యకి వారణాసికి విమానం టికెట్లు బుక్ చేసేసి విమాన ఆశ్రయానికి తీసుకువెళ్ళి ట్రిప్కి వెళ్ళడానికి ఒక్క కొన్ని గంటల ముందు ఆ విషయం తనకి చెప్పాడు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ముందు అయోధ్య నగరాన్ని సందర్శించాలని అమ్మ చెప్పిందని కారణం కూడా ఆ అమ్మాయికి చెప్పాడు. సమాచారం లేకుండా ప్లానింగ్ను మార్చిన భార్య ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు. ఆ మొగుడితో పాటు అయోధ్యకి వెళ్ళింది, ఆ తర్వాత అక్కడ వారణాసికి వెళ్ళింది. ఏ గొడవ పెట్టుకోలేదు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ జరిగింది. అదేంటంటే, ట్రిప్ ముగిసి ఇంటికి వచ్చిన 10 రోజుల వ్యవధిలోనే భోపాల్లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది ఆ అమ్మాయి. విడాకుల కోసం దాఖలు కూడా చేసేసింది. నాకంటే కుటుంబ సభ్యులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే అతనికి మాట మీద నిలబడే ఒక అర్హత లేదు, అసలు ఆ ఇష్టం కూడా లేదు. భార్య అనవసరం రాద్ధాంతం చేస్తుందని వాపోతుంటాడు అంటూ రకరకాల కేసులు బనాయించింది. అయితే ఆ భర్త కూడా, సరే ఆ అమ్మాయికి ముందు చెప్పొచ్చు కదా, గోవా తీసుకెళ్తానని మాటిచ్చాడు, లేదంటే సౌత్ ఇండియా టూర్ చేద్దామని అన్నాడు. కుదరలేదు. అయోధ్యకి ముందు వెళ్దాం, తర్వాత వేరే చోటుకు వెళ్దామని చెప్పేసి ఉంటే అయిపోయి ఉండేది. అలా కాకుండా భర్త చేశాడు, పోనీ అదేమన్నా సర్ప్రైజ్ అన్నాడా అంటే అది లేదాయే, మా అమ్మ చెప్పింది తీసుకెళ్తున్నాను అంటూ బొత్తిగా అసలు రొమాంటిక్ టచ్ే లేకుండా మాట్లాడడంతో ఆ భార్యకు కాలింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.